జాబ్ సీకర్స్, నిజంగా ఇది చాలా గొప్ప శుభవార్త అండి, మంచి న్యూస్ అండి. ఎందుకంటే సివిల్ వాళ్ళకి, డిప్లొమా సివిల్ కానీ బీటెక్ లో సివిల్ చేసినటువంటి వాళ్ళకి కానీ మ్యాక్సిమం ఎక్కడ జాబ్స్ పడవండి. కానీ చాలా అదిరిపోయేటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ వాళ్ళు ఇచ్చారండి. దీంట్లో ఆషామాషి కాదండి, శాలరీస్ చాలా హై లెవెల్ శాలరీస్ ఉంటాయి. నెంబర్ వన్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అండి ఇది, సెంట్రల్ గవర్నమెంట్ లోనే చాలా ఫేమస్ అయినటువంటి కంపెనీ అండి ఇది. సో ఆపర్చునిటీ ఫర్ కెరీర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆపర్చునిటీస్ చాలా కల్పిస్తుందండి ఈ సంస్థ. అదే విధంగా దీంట్లో చాలా షైన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బిఎస్సి ఫస్ట్ క్లాస్ బిఎస్సి సైన్స్ లో చదివిన వాళ్ళకి విత్ కెమిస్ట్రీ, తర్వాత ఫస్ట్ క్లాస్ బిఎస్సి మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ చదివినటువంటి వాళ్ళకి, ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఫస్ట్ క్లాస్ బిఎస్సి సైన్స్ చదివినటువంటి వాళ్ళకి, ఓకే ఫ్రెండ్స్, తర్వాత చూడండి ఇంకొక పోస్ట్, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, ఓకేనండి, ఓకే 3 ఇయర్స్ కోర్స్ చేస్తుంటే చాలు. ఇంకొక పోస్ట్, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి చాలా 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 అంటే చాలా మంచి అవకాశం అండి. సో బీటెక్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇంజనీర్స్, సో సివిల్ వాళ్ళకి అసలు జాబ్స్ పడనే పడవండి, సామాన్యంగా గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువ ఫ్రెండ్స్. అలాంటిది మంచి జాబ్స్ పడుతున్నాయండి ఇక్కడ పడ్డాయి. సో మీరు ఒకవేళ సివిల్ కనుక చదివి ఉంటే మాత్రం ఈ జాబ్స్ అస్సలు వదలొద్దు ఫ్రెండ్స్, ఎంత కష్టపడైనా సరే ఈ జాబ్స్ కొట్టండి ఫ్రెండ్స్. 60,000 70,000 తో జీతంతోనే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్, లక్షల లక్షల రూపాయలకి మీ యొక్క కెరీర్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కొట్టారంటే మాత్రం తిరుగులేదు ఫ్రెండ్స్. ఓకే, బీటెక్ సివిల్ చదివిన వాళ్ళకి, బీటెక్ ఎలక్ట్రికల్ చదివినటువంటి వాళ్ళకి, తర్వాత ఎంఎల్బి సైన్స్ చదివినటువంటి వాళ్ళకి చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ అండి ఇది, ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు క్వాలిఫికేషన్ చూసాం కదా ఫ్రెండ్స్, పోస్టులు చూద్దాం ఫ్రెండ్స్. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది నా A to Z నాక్ ఛానల్ ఫ్రెండ్స్. సో మీ అందరికీ తెలుసు, ఒకవేళ ఇంకా నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇంకా ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కన్నా చెప్పండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని, ఓకే ఫ్రెండ్స్. తర్వాత షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, చాలా అంటే చాలా జాబ్ నోటిఫికేషన్ తోటి నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నా ఛానల్లో చాలా వీడియోస్ మీకు ఉంటూనే ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనము జాబ్స్ ఏమేంటో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 63,000 శాలరీ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, 51,000 తో శాలరీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా ఎక్కువ పోస్టులు ఫ్రెండ్స్. టెక్నికల్ అసిస్టెంట్ 31 పోస్టులు ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 17, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 3 ఫ్రెండ్స్. తర్వాత టెక్నికల్ ఆఫీసర్స్ 3 పోస్టులు ఫ్రెండ్స్. సో అన్రిజర్వ్డ్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళకి 44,000 ఫ్రెండ్స్ స్టార్టింగ్ శాలరీ. తర్వాత చూసుకుంటే 142,000 వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇదేమో 112,000 వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, చూసారా. తర్వాత వీళ్ళకి ఇంకా 51,000, తర్వాత 63,000 ఇన్సెంటివ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనండి. సో 28 ఇయర్స్, తర్వాత 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని ఏజ్ రిలాక్సేషన్స్ ఈ జాబ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత అదేవిధంగా ఎలవెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఆషామాషి ఇన్స్టిట్యూట్ కాదు ఫ్రెండ్స్, చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఇండియాలోనే కాబట్టి చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. చెప్పాలంటే హౌస్ ఫెసిలిటీస్ కానీ, పిల్లలకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, ఏం మెడికల్ ఫెసిలిటీస్, ఇంకా అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు బీఎస్సీ చదివినటువంటి వాళ్ళు, సివిల్ చదివినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చదివినటువంటి వాళ్ళు ఎవరన్నా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే, లేకపోతే మీ ఫ్రెండ్స్లు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. 100,000 రూపాయలతోటి మీ లైఫ్ చక్కగా సెటిల్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో దీనికి ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా కష్టపడండి, కష్టపడితే మీరు ఈ యొక్క జాబ్స్ కొట్టచ్చు ఫ్రెండ్స్. సో ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్స్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనండి. తర్వాత ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, ఓకే ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 3 అవర్స్ ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఈ యొక్క 300 మార్క్స్ ని డివైడ్ చేస్తే కూడా సబ్ టాపిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మెంటల్ ఎబిలిటీలో 50 మార్క్స్ ఫ్రెండ్స్, జనరల్ ఎవరెన్స్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 25, ఓకే ఫ్రెండ్స్. అది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, 3 పేపర్స్ ఫ్రెండ్స్, ఓకే. పేపర్ 1 30 మార్క్స్, పేపర్ 2 30 మినిట్స్, పేపర్ 3 90 మినిట్స్ ఫ్రెండ్స్, ఓకే. సబ్జెక్ట్ వచ్చేసరికి కనెక్టెడ్ సబ్జెక్ట్ లో మీకు ఉంటుందంటే, మీరు ఎలక్ట్రికల్ వాళ్ళైతే ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సివిల్ వాళ్ళైతే సివిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి ఫ్రెండ్స్. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్, ఓకే ఫ్రెండ్స్. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, అన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకే. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఏజ్ రిలాక్సేషన్ 2 ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, టోటల్ 15 ఇయర్స్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి
మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సో ఒకసారి క్లియర్ గా చూడండి, ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 10 ఇయర్స్ ఈజ్ అలౌడ్ టోటల్ 15 ఇయర్స్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ 13 ఇయర్స్ ఫర్ ఓబీసీ ఇన్ రెస్పెక్ట్ ద పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ దెమ్. ఓకే, బ్లైండ్ అండ్ డెఫ్, మ్యూట్, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 40% ఉంటే చాలు ఫ్రెండ్స్, పర్సెంటేజ్ ఫస్ట్ క్లాస్ అని అడిగారు కదా కామన్ గా, సో 40% ఉంటే చాలు ఫ్రెండ్స్. ఓకేనండి, సో ఇంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే జాబ్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్, ఓన్లీ 3 ఇయర్స్ 2 ఇయర్స్ మాత్రం ఇస్తుంటారు కానీ ఇంత ఎవరు కూడా ఎవరు ఫ్రెండ్స్. సో హౌ టు అప్లై అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో క్యాండిడేట్ కెన్ అప్లై త్రూ ఆన్లైన్ పోర్టల్ లింక్ విచ్ విల్ బి అవైలబుల్ ఇన్ సిఎస్ఐఆర్ ఐఐటిఆర్ వెబ్సైట్ http.iitindia.org. ఓకే ఫ్రెండ్స్, సో iitindia.org. ఓకే ఫ్రెండ్స్, సో 2వ తారీఖు సెప్టెంబర్ లోపలనే మీరు అప్లై చేసేయాలి ఫ్రెండ్స్. ఓకే, 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, 5వ తారీఖు 10 అంటే అక్టోబర్ వరకు మీకు టైం ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లోపల చక్కగా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. జనరల్ అవేర్నెస్ మీద, ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద పట్టు తెచ్చుకోండి. అసలు దీంట్లో కనుక జాబ్ కొట్టారంటే మాత్రం ఇండియా లెవెల్లో హై లెవెల్ కేటగిరీ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, గెజిటెడ్ లెవెల్ జాబ్స్ ఫ్రెండ్స్ ఇవి. సో కలెక్టర్ స్థాయి ఎలా అయితే మనం ఊహించుకుంటామో అట్లా సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక మంచి ఆఫీసర్స్ జాబ్స్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ బ్లెస్సింగ్ మీ. ఒకవేళ ఈ దీనికి ఇంకా కావాల్సిన డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే కింద నా వాట్సాప్ గ్రూప్ లో, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నా వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను ఫ్రెండ్స్, నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ గనక మీరు క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా నా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవుతారు. యాడ్ అయిన తర్వాత దయచేసి నన్ను అడగండి ఫ్రెండ్స్, మాకు ఈ నోటిఫికేషన్ కావాలి బ్రదర్ అని చెప్పేసి అడగండి, ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనండి, ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే మాత్రం ఖచ్చితంగా ఈ జాబ్స్ కొట్టండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.